ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయింట్ లో కార్మికుల సమ్మె శిబిరాన్ని కామ్రేడ్ విలాస్ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కుంటాల రాములు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కార్మిక సంఘాల నేతలను పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ప్రకటనలు మానుకోవాలని, రాతపూర్వకంగా కార్మిక సంఘాలకు హామీ ఇవ్వాలని వారు తేల్చి చెప్పారు. సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అయితే గతంలో 8వ తారీఖు ఎంఆర్ఓకు, 11వ తారీఖు ఆర్డీఓకు, 15వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసి నిరసన చేసి వారికి జియోని అమలు చేయమని, ఒప్పందముని అమలు చేయమని నిరసన తెలపడం జరిగింది. ఇంత మటుకు సివిల్ సప్లై అమాలి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, మంత్రి కానీ వీరు ఇంత మటుకు 3 నెలలైంది. దీనికి సంబంధించినటువంటి పెరిగిన అమాలీలు ఏదైతే ఒప్పందం అయిందో వీరి సమక్షంలో మరి ఇంత మటుకు జియో విడుదల కాలేదు. అదేవిధంగా ఒప్పందంలో ఒప్పుకున్నటువంటి అంశాలను కూడా అమలు చేయలేదు. నిన్న చైర్మన్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారు నిన్న ఏదో మొక్క నాటేటప్పుడు చెప్పుడు ఏమంటే చెప్తాడంటే 1 మార్చి దీన్ని అమలు చేస్తాము, జియో వెంటనే విడుదల చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. ఇది ఒక డ్రామా ఎందుకు ఈ చైర్మన్ది? ఏదో చెప్పేది ఉంటే యూనియన్ లీడర్లు ఉన్నారు రాష్ట్రంలోనే, హైదరాబాద్ కేంద్రంలోనే యూనియన్ లీడర్లను వాళ్ళని పిలిచి మరి రాతలు రాసిచ్చి మనని ఇప్పుడు రిలీజ్ చేస్తా అని చెప్తే దానికి ఒక పద్ధతి ఉంటే ప్రకారం ఉంటుంది. రాష్ట్రంలో సివిల్ సప్లై అమాలిని మిస్గైడ్ చేయడానికి ఈ చైర్మన్ ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ఆ చైర్మన్ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వంకి మేము డిమాండ్ చేస్తూ, ఏదంటే జియో పెరిగిన అమాలి రేట్లు ఉన్నదో ఆ అమాలి రేట్లకు సంబంధించిన జియోని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఒప్పందం గుర్చుకున్నటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ రోజు నుండి 18వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె అనేది చేపట్టడం జరుగుతుంది. కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలి.